ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్మో పట్టణంలోని ప్రైవేట్ కళాశాల లెక్చరర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల లెక్చరర్లు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నుండి ప్రైవేట్ కళాశాల లెక్చరర్ల పరిస్థితి అదోరంగా తయారైందని, జీతాలు లేక అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కళాశాలను ప్రారంభించడంతో లెక్చరర్లకు కాస్త ఊరట కలిగిందని, మళ్లీ ప్రభుత్వం కళాశాలను మూసివేయడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళాశాలలు తిరిగి ప్రారంభించాలని, అదేవిధంగా ప్రైవేట్ కళాశాల లెక్చరర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆర్మూర్ బ్రాంచ్ తరపున మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే, మీరు ఏనాడైతే తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నదో, ఈ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము. గత 3 రోజులుగా నిరంతరంగా ప్రైవేట్ అధ్యాపకులు టీచర్ల మందరం కూడా రోడ్ల మీదకి వచ్చి మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇప్పటికీ ఎటువంటి చలనం లేకుండా ఈనాడు అసెంబ్లీని మూసివేసి ఎటువంటి నిర్ణయం చెప్పకుండానే బార్లకు సినిమా థియేటర్లకు లేని కరోనా, బడులకు కాలేజీలకైనా మా యొక్క పొట్ట కొట్టడానికి మా కుటుంబాల దీనస్థితిని చూసి ఎంతోమంది ఇలాంటి జీవితాన్ని జీవించలేక ఆత్మహత్యలు చేసుకునే గది ఉన్నది. ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటే మాట, అయ్యా కేసీఆర్ గారు మీకు ఎలక్షన్ల టైంలో నేనే మా పట్టాభద్రం గుర్తుకొస్తున్నామా, మా యొక్క జీవితాలు మా యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మా యొక్క నిరుద్యోగులు మాత్రం కూడా తండ్రి మీకోసం ఎన్నో ఏళ్ళుగా మేము ఉస్మానియా యూనివర్సిటీలో కేయూలో టీయూలో ప్రాణాలను అర్పించి రోడ్లపై నిలబడి మేము తెలంగాణను సాధించుకున్నది ఇలాంటి దయనీయ స్థితిలో ఉండడానికేనా. మేము మరొకసారి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. ఓ కేసీఆర్ గారు, ఓ ముఖ్యమంత్రి గారు, మీరు దొర, మీరు తెలివిగల దొరవు కదా, నియంతృత్వ దొరవు కాకుండా మా పైన జాలి కరుణ మీకు ఉన్నట్లయితే మా అందరినీ ఏదో ఒక విధంగా నిరుద్యోగ భృతి ఇచ్చినా సరే, లేదా ఈ కరోనా కాలంలో ఏదో ఒక ఉపాధి మాకు చూపెట్టి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేది ఉండే. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది మాకే కాదు, మా యొక్క మా కుటుంబాలు, మా ఎన్నో వందలాది కుటుంబాలు ఈరోజు మేము రోడ్లపైకి రావడం జరిగింది. విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క ఇటువంటి ఈ సమస్య పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మా యొక్క జీవితాలు ఆచారగమ్యం అయినాయి. ఇప్పటికన్నా విన్నవించుకుంటున్నాము. మేమే కాదు, మన సరౌండింగ్ ఉన్నటువంటి పాత 10 జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు, అధ్యాపకులు, ప్రైవేటు విద్యా సంస్థల మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికన్నా కర్ణించి మీరు అతి త్వరలో మీరు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయాన్ని వెను వెంటనే ఉపసంహరించాలని కోరుకుంటున్నాము. ఇదే మా యొక్క విన్న